సినిమా అనేది ఏదైనా మంచి వేషం వస్తే వయ్యనని కాదు. ఆ మధ్య రామ్ గోపాల్ వర్మ గారు సినిమాలో వేషం ఇచ్చారు. అంతకుముందు పరంపర అనే ఒక సినిమా, మంచి సినిమా చేశాను, అవార్డు ఫిల్మ్ అది, అవార్డు వచ్చేదానికి. అలాంటివి ఏమైనా వస్తే చేయడానికి మనకు అవకాశం ఉంటుంది, చేస్తాను. మరీ చిన్న చిన్న వేషాలు లాంటివి చేయడం లేదు. ఏదో ఒక చిన్న సీన్ అండి, హీరో గారు వెళ్ళిపోతే వెళ్ళిపోతూ తండ్రికి నమస్కరించాలి, నమస్కరించి వెళ్తాడు, వెళ్ళరా నేను శుభం అంతేట. దాని ముందే ఉండదురా, వెనకాల ఉండదురా. ఎందుకంటే ఆ హీరో గారు కాస్త పేరు ఒక సీనియర్ నటుడు అయితే కానీ దండం పెట్టాడు కాళ్ళకి. అదేదో చెప్పారు నాకు, బాబు వద్దు నాయన మా హీరో గారి చేత నమస్కారం పెట్టించుకోవడానికి కోసం ఆ వేషం నేను వేయను. నాకు ఎందుకంటే ఏముంది అక్కడ, ఏదైనా ఉంటే చెప్పండి, వెనక ముందు ఏదైనా ఉంటే వేస్తా, కానీ ఏమి లేనప్పుడు ఎందుకు. నాటకరంగం చాలా అద్భుతంగా ఉందండి. వాళ్ళ తెలుగు నాటకాల పోటీలు, నాటకాలు జరుగుతూనే ఉంటాయి. ఎక్కడ నాటకాలు జరిగినా వెళ్ళి కూర్చుని చూడడం అనే అలవాటు ఉంది. ఈ మధ్య అప్పాజోసుల విష్ణు భట్ల ఫౌండేషన్ వాళ్ళు చిలకలూరిపేట వెళితే 4 రోజులు వాళ్ళ నాటకాల పోటీలు పెట్టారు. ఆ నాటకాల పోటీలకు వెళ్ళి 4 రోజులు కూర్చుని చూశాను నేను. నాటకాలు చూస్తాం, వేస్తాం. అయితే ఇప్పుడు పోటీలకు వెళ్ళే వయస్సు కాదు, పోటీలకు వెళ్ళే అంత స్థాయి కూడా లేదు. ఇప్పుడు పోటీలకు వెళ్ళాలా, ఇంకా మనం పోటీలకు వెళ్ళడం ఏంటలే పాప. కొత్త కొత్త వాళ్ళు వస్తే వాళ్ళు పోటీల్లో వాళ్ళు చూసుకుంటారు, మనకెందుకు. నాటకరంగం ఎలా ఉంటుందంటే ప్రొఫెషనల్గా కుదరదు. టికెట్ పెడితే అనే కుదురుతుంది, టికెట్ పెడితే రారు జనం. అది ఒక్క మన ఆంధ్ర రాష్ట్రంలో ఉంది, ఎక్కడా లేదు. తమిళనాడు, ఒక కర్ణాటక, మీరు ఎక్కడికి వెళ్ళినా నాటకాలు విపరీతంగా జనం చూస్తారు. టికెట్ కొనుక్కొని వెళ్ళి చూస్తారు, అప్పుడు నాటకం బతుకుతుంది. మనకి టికెట్ పెడితే జనం రారని మనం ఉచితంగా చూపిస్తాం, వస్తారు చూస్తారు వెళ్ళిపోతారు. మనం కష్టపడి రిహార్సల్ చేసి బాగా కష్టపడి డబ్బులు ఖర్చు పెట్టుకొని నాటకం వేయడమే, దానివల్ల ప్రయోజనం లేదు. ఏ కళ అయినా మనకు కాస్త తిండి పెట్టాలి కదా, అది మనకి మరి అలా అలవాటు అయిపోయింది. మన దేశంలో ఇప్పటికీ నేను మొదటి నుంచి నేను మెడ్రాసులో వేసినప్పుడు కూడా 2 రూపాయలు టికెట్ పెట్టి ఆ టికెట్ ఉన్నవాళ్ళనే నాటకాన్ని రానిచ్చేవాళ్ళం. టికెట్ లేకపోతే మేమే అమ్మేకునేవాళ్ళం టికెట్. సినిమా ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, ఆర్టిస్టులు ఇక్కడ తిరిగి సైకిళ్ళ మీద, మీరు 10 రూపాయలు ఇవ్వండి, 5 టికెట్లు ఇస్తాము, టికెట్ 2 రూపాయలు, మీ సీటు మీకు ఉంటుంది, మీరు దయచేసి రావాలి తప్పకుండా అని. ఒకసారి బిఎన్ రెడ్డి గారు లాంటి ఆయన వస్తే గేట్ దగ్గర ఆపేశారు, టికెట్ తేలేదు, నాకు టికెట్ అమ్మాము మేము. నాకు వచ్చి చెప్పారు, బిఎన్ రెడ్డి గారు ఆపేశారు 2 గుమ్మం దగ్గర, టికెట్ తేకపోతే నేనేం చేస్తాను అంటే. అక్కడ ఒక గ్రూప్ ఉంటుందండి, వాళ్ళు తమిళవాళ్ళు, వాళ్ళకి బిఎన్ రెడ్డి ఎవడో అఖిలే నాగేశ్వరరావు తెలియదు వాళ్ళకి. వాళ్ళ డ్యూటీ ఏంటంటే టికెట్ ఉంటే వదిలిపెట్టడం లేకపోతే లేదు. వాళ్ళని పెట్టేస్తే ఇక మనకి మొహమాటాలు ఉండవు అన్నమాట. వాళ్ళు ఆపేశారన్నారు. అప్పుడు అంటే చెప్పొచ్చేది ఏంటంటే, అరే ఐఎమ్ సారీ తెచ్చుకోలేదని ఆయన మళ్ళీ ఆఫీస్కి పంపించి టికెట్ తెప్పించుకొని లోపలికి వచ్చారు. అలా దానివల్ల మాకు మా ఖర్చులు వస్తే చాలు. హైదరాబాద్లో రసరంజని వాళ్ళు ప్రతి నెల ఒకే నాటకం 2 రోజులు వేయిస్తారు, టికెట్ పెడతారు 10 రూపాయలు టికెట్, 10 మందో 15 మందో ఉంటారు ఆడియన్స్ రారు. అది దౌర్భాగ్యమో నాకు తెలియదు. టికెట్ కొన్ని ఊళ్ళలో ఉంది, ఇప్పుడు బాపట్ల దగ్గర ఏదో ఒక ఊరు ఉంది, ఆ ఊరిలో అయితే వాళ్ళు నాటక పోటీలు పెట్టినా టికెట్ పెడతారట, టికెట్ పెడితే విపరీతంగా జనం వస్తారు చూస్తారు. అది కొన్ని కొన్ని ఊళ్ళలో అలవాటు కాలేదు. ఇప్పుడు నంది నాటకాలు ప్రభుత్వం వారు వేయిస్తున్నప్పుడు కూడా ఎన్నిసార్లు చెప్పారు, ఇంతమంది జనం వస్తున్నారండి, 1 రూపాయి టికెట్, 2 రూపాయలు టికెట్ పెట్టండి, పెడితే డబ్బులు వాళ్ళు ఇవ్వకపోరు, వస్తారు, నాటకం మీద అభిమానం ఉన్నారు, 10 రూపాయలు ఇచ్చుకోలేరా, అది కొంతకైనా సహాయపడుతుంది. అది అలవాటు చేయాలి అంటే మరి ఏమో మరి వాళ్ళు చేయడం లేదు. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో వేసినప్పుడు కూడా రాత్రులు బయట తరలు జనం చాలక చోటు చాలక రవీంద్ర భారతిలో బయట పెద్ద పెద్ద తెరలు కట్టి అక్కడ కూర్చుని వాళ్ళు కుర్చీలు వేసుకుని, ఇంత ప్రోత్సాహం ఉంది ప్రజల దగ్గర నుంచి, ప్రేక్షకులు ఇంతమంది వస్తున్నారు, ఎక్కడో 10 రూపాయలు టికెట్ పెడితే రారా, పెట్టండి అంటే ఏమిటో మరి. ఇప్పుడు మొన్న ఇక్కడ జరిగాయి తిరుపతిలో పెద్ద థియేటర్, అది మహతి, అందులో జరిగాయి. ఎంతమందో జనం విపరీతంగా ఎక్కడెక్కడి నుంచో వెళ్ళి చూశారు నంది నాటకాలు. 10 రూపాయలు టికెట్ పెడితే నాటకం బతుకుతుంది కదా. అదే నేను ఎప్పుడు చెప్తున్నాను, ఆంధ్రదేశంలో నాటకం బతుకుతోంది కానీ బట్ట కట్టడం లేదు. బట్ట కట్టాలంటే నాటకానికి టికెట్ పెట్టాలని ఘోష పెడుతూనే ఉంటాం. పెడితే వస్తారు, వీళ్ళకి నమ్మకం ఏంటంటే రారండి,
టికెట్ పెడితే ఒక్కడు రాడు, అభిమానం ఉన్నవాళ్ళు వస్తారండి, రానివాళ్ళు లేరు. మరి ఏం చేస్తాం, అలవాటు చేయలేదు మనం. ఇప్పుడు తమిళనాడులో మీరు ఎవడు నాటకం వేసినా ఎమ్మచూరు చేసినా టికెట్ పెడతారు వాళ్ళు, వెళ్తారు జనం. ఒక కళను నమ్ముకున్నాము, దానికోసం కృషి చేస్తున్నాము. బాగా నాటకం వేయాలంటే ఎంత ఖర్చు అవుతుందో, ఎంత శ్రమ పడాలో వాళ్ళకి ఆడియన్స్కి తెలియదు. ఎలా తెలుస్తుంది, నాటకం వేస్తున్నాం బాగుంటే బాగుందని చప్పుడు కొడతారు, లేకపోతే వెళ్ళిపోతారు. కానీ దాని వెనకాల పడ్డ శ్రమ, దాని వెనకాల పడ్డ యాతన, ఆ వెనకాల పడ్డ ఎన్ని రిహార్సల్స్ పెర్ఫెక్ట్గా వేసి ప్రదర్శన ఇస్తున్నాం అక్కడ. ఈ ప్రదర్శన బాగా ఉండాలన్న ఉద్దేశంతో చేస్తున్నప్పుడు దానికి ఒక రూపాయి ఇస్తే నష్టమైంది. అందుకే ఇవాళ నాటకాలు వేస్తున్నవాడు ఏ మగవాడు ఏ నటుడు కూడా నాటకం వల్ల నేను బతుకుతున్నానన్నవాడు లేరు. నాటకం వల్ల నేను జీవిస్తున్న దాన్నే నమ్ముకున్న వాళ్ళు ఎవరు లేరు. అందరూ ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్న ఉత్సాహంతో నాటకాలు వేస్తున్న వాళ్ళే. ఒక ఆడవాళ్ళు ఆడవేషాలు వేసేవాళ్ళకి మాత్రం వాళ్ళకి పారితోషికం ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళు ప్రొఫెషనల్ ఆర్టిస్టులు, వాళ్ళు దీన్నే నమ్ముకొని ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇస్తారు. మిగతా వాళ్ళు ఎవరికి ఇవ్వరు, ఇచ్చే ప్రసక్తి లేదు. మేము అంతే, అంతకుముందు ఆడవాళ్ళని తెచ్చుకొని వాళ్ళ బాధలు పడలేకనే నేను రాధాకుమార్ని భారీగా చేసుకుని ఇంట్లో పెట్టుకోవాల్సి వచ్చా. ఈవిడికైతే ఇబ్బంది లేదు కదా, పేమెంట్స్ లేవు మాకు. అప్పుడు అప్పట్లో మరి వచ్చిన దగ్గర నుంచి మా ఆటో ఛార్జీలు ఇవ్వండి, మా అమ్మ ఏమో దాహం వేస్తుంది అంటుంది, సోడాలు తెప్పిస్తండి అని అంటే మా డబ్బులు ఖర్చు పెట్టుకుని మేము నాటకం వేసి మీకందరికీ మేము ఎక్కడ ఇచ్చుకోగలం బాబాయ్, ఆడవాడితో డేంజర్ రా బాబు అనుకునేవాళ్ళం. అంటే ఇప్పుడు అలాంటి కాదు, కానీ వాళ్ళు చాలామంది ప్రొఫెషనల్ ఆర్టిస్టులు ఉన్నారు, అప్పట్లో వేసిన వాళ్ళు ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉన్నారు. నాటక రంగం ఆ రోజుల్లో నాటకాన్ని నమ్ముకొని వేషాలు వేసుకుని దాని మీదనే జీవనం నడుపుకున్న వాళ్ళలో చాలామంది అవస్థలు పడ్డారు, పడుతున్నారు కూడా ఇప్పుడు కూడా. అయితే దానికి ఇప్పుడు ఈ వృద్ధ కళాకారులకి పింఛనని గవర్నమెంట్ వాళ్ళు ఇస్తున్న పింఛను ముఖ్యంగా నాటకాలలో నటించిన వాళ్ళకే ఇస్తున్నారు. వాళ్ళే వాళ్ళే ఎక్కువ అంటే ఇబ్బందులు పడుతుంది, ఎందుకంటే వాళ్ళు ఎవరు మేడల మిద్దరు సినిమా వాళ్ళు కట్టుకున్నట్టు కట్టుకోలేదు. వాళ్ళు అంత ఆర్జన లేదు, అంత పోషణ లేదు, ఉండాలి, ఉంటే బాగుంటుంది. మరి అదే అంటుంటాను ఎప్పుడు, ఎప్పుడైతే వృద్ధ కళాకారులకి ఈ పింఛన్లు ఇవ్వడం మానేస్తుందో ప్రభుత్వం, అప్పుడు నాటక రంగం బాగుపడ్డట్టు. అంతే కదా, అంటే నాటక రంగం బాగుపడితే ఇవన్నీ ఉండవు ఇంకా అక్కడ. ఇప్పటికీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా కొంత ఫండ్ పెట్టుకొని అందులోంచి ఎవరికైనా, ఇప్పుడు ఈ మధ్యన పావలా శ్యామల అనే మంచి ఆర్టిస్టు వెళ్ళి కేసీఆర్ని అడిగి నా దగ్గర, అంటే ఆయన ఏదో డబ్బు ఇచ్చాడని పేపర్లో చదివాను నేను. అలాంటి స్థితి రాకూడదు. నాటకాలని నమ్ముకొని ఆఖరికి ఏమీ లేని వాడు ఎంతమందో స్థితి. దాని కారణం ఏంటంటే సరైన నాటకానికి కొంత డబ్బు రావాలి, వస్తే ఆ డబ్బు వాళ్ళకి ఇస్తే అందరూ హాయిగా బతుకుతారు. అది మిగతా చోట్ల ఉంది, కేవలం నాటకాలను నమ్ముకొని అదే జీవనంగా పెట్టుకుని అదే వాళ్ళ వృత్తి, నాటకాలు నటించిన వృత్తిగా పెట్టుకుని జీవిస్తున్న వాడు ఉన్నారు కొన్ని రాష్ట్రాల్లో, మనకు అలాంటి వాళ్ళు లేరు. ఆ స్థితి వచ్చితే నాటక రంగం బాగుపడ్డట్టే.